वेलकम टू एसएसवी टीवी 5 न्यूज चैनल మాధవరం కృష్ణారావు ఫామ్ హౌస్ లో చేపలు మరియు రొయ్యలను పెంచుతున్నారు. ఇది ఇన్ బిల్ట్ సరస్సులో ఉంది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో హైబ్రిడ్ టెక్నాలజీతో మామిడి సాగుతో పాటు అత్యాధునిక సాంకేతిక యంత్రాలు దుర్వినియోగం అవుతున్నాయి. ప్లాటింగ్ కింద బోవెన్పల్లి సరస్సు వాకింగ్ ట్రాక్ నిర్మించబడింది, కానీ సాధారణ ప్రజలకు ఉపయోగంలో లేదు. ఎఫ్టీఎల్ భూముల కింద అనుమతి లేకుండా చెట్లను నరికి ఫ్లాట్లు చేస్తున్నారు. బోవెన్పల్లిలో క్రీడా మైదానం లేదు, కానీ ప్రభుత్వ భూముల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫామ్ హౌస్లో చేపలు మరియు రొయ్యల పెంపకం ఉంది. కృష్ణారావు ఫామ్ హౌస్లో హైబ్రిడ్ టెక్నాలజీతో పెంచబడిన మామిడి పండ్లు. కూకట్పల్లిలో బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. ఈరోజు బోవెన్పల్లిలో మేము పాదయాత్ర చేస్తున్నాము. ఇంటింటికి బీజేపీ భరోసా యాత్ర పేరున 2 రోజుల నుండి తిరుగుతున్నాము. ఈ భరోసా యాత్రలో ప్రజలకు నుంచి మహా స్పందన వస్తుంది. మంచి స్పందన ద్వారా వాళ్ళు వారికి ఉన్నటువంటి సమస్యల గురించి వెలువరుచుకుంటున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ను ఒకటే విధంగా విమర్శించుకుంటూ కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము ఈ మీడియా ద్వారా కేసీఆర్ కానీ ఎన్టీఆర్ కానీ మాధవరం కృష్ణారావు గారు కానీ మీకు తెలియజేయడం ఏమంటే, చెరువుల సుందరీకరణ పేరుతో భూ కబ్జాలు చేయడమే తప్పితే చెరువుల సుందరీకరణ అయితే లేదని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చెరువు దగ్గర ఉన్నాము. మీకు ఎంత సంఘం పడుతుంది కబ్జా చేసి ఇల్లు కూడా కడుతుంది చూడండి. అంతేకాకుండా చెరువుల సుందరీకరణ దూరం కంటే ఎంత ఉందో మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఆ పేరు మీద చెరువుల సుందరీకరణ పేరు మీద ఎన్నో డబ్బులు వృధా చేస్తూ ఆ చెరువు చుట్టూ ఏది రోడ్ వేసి నడక ద్వారా నడక చేయడానికి వాకింగ్ ట్రాక్ చేస్తామని చెప్పి ఆ తర్వాత అన్నీ కబ్జా చేయడం గురి చేసుకొని కబ్జా చేసుకొని దాని తర్వాత వాటిని అమ్ముకొని ప్రజలను మభ్యపెడుతూ దోచుకొని తింటున్నదే తప్పితే ఆ దుర్మార్గ పాలన అంతమయ్యే రోజు త్వరలో ఉంది. కృష్ణారావు గారికి కూడా బై బై రోజులు త్వరలో ఉన్నాయని మీ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం.